వైద్యో నారాయణో హరి అంటారు కదా అంటే డాక్టర్లు దేవుళ్ళతోని సమానం అన్నట్టు ఈ మాట నూటికి నూరు వాళ్ళు నిజమొల్ల అవునా కదా ఎంత పెద్ద ఆపత వచ్చినా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి పానాలు నిలబెడతారు కొన ఊపిరితోని ఉన్నోళ్లకు కూడా జీవం పోస్తారు అందుకే డాక్టర్లు అంటే నాకు చాలా గౌరవం అన్నట్టు మన బీబీ నగర్లో ఎయిమ్స్ అని ఒక పెద్ద దవాఖాన ఉన్నది కదా అక్కడి డాక్టర్లు ఒక సెంటోనికి ట్రీట్మెంట్ చేసి అనిపించుకున్నారు పాన్రీ మరి మనం ఆడికే పోయేసి వద్దాం నడువురి ఏ మాట కా మాట వాళ్ళ లక్షల రూపాయల ఫీజులు తీసుకొని పెద్ద పెద్ద ప్రైవేట్ దావాఖానలో దొరికే ట్రీట్మెంట్ కంటే కూడా సర్కార్ దావాఖాన డాక్టర్లు చాలా గ్రేట్ అంటే గ్రేట్ అనిపిస్తుంది అయితే ఒక సంటోడు మొన్న పోయిన అక్టోబర్లో తోకతోని ఉట్టిండోల్లా తోకతోని పిల్లగాడు వెరుగుతుంటే తోక కూడా పెరుగుతుందట మూడు నెలలల్లోనే పదిహేను సెంటీమీటర్ల దాంక వచ్చింది అమ్మా నాయన గావరేర్రు ఈ జనవరి నెలల బీబీ నగర్ ఎయిమ్స్ పెద్ద దావాఖానకు తీసుకొచ్చిర్రు ఇక డాక్టర్లు టెస్టులు గిస్టులు చేసిర్రు ఆపరేషన్ చేసి పిల్లగానికి వచ్చిన ఈ తోకను తీసేటందుకు ముంగట పడ్డారు కొంచెం అట్టి అయినా పిల్లగాని పానానికి ఆపతస్తుంది అయినా ధైర్యం చేసి ఈ కేసును షాలెంజ్ గా తీసుకున్నారు ఆపరేషన్ చేసి ఆ తోకను తీసేసిర్రు ఇప్పుడు ఈ బాబు మంచిగా ఆరోగ్యంగా ఇంటుంటే ఇది చిన్న ముచ్చట్ లెక్కన అనిపించచ్చు కానీ పిల్లగానికి ఏం ఆపతి రాకుండా తోక తీసేసుడు చాలా గొప్ప విషయం అందుకే డాక్టర్లను దేవుళ్ళని అనేది